తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో ఆంధ్ర మాల మహానాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఆంధ్ర మాల మహానాడుకు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతులు కొండబాబు, రాష్ట్ర నాయకులు నల్లా చిన్నారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదివారం కాకినాడ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో మధ్యాహ్నం 2 గంటలకి ఆంధ్ర మాల మహానాడు ప్రారంభోత్సవ సభ ఏర్పాటు చేస్తున్నా అన్న దానికి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ పాల్గొనాలని అన్నారు. ఆంధ్ర మాల మహానాడుకు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వర్గీకరణ వ్యతిరేకంగా మరియు ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎవరికి అన్యాయం జరిగినా ఆంధ్ర మాల మహానాడు ముందు ఉంటుందని వారు అన్నారు. ఎస్సీలు 59 కులాలే కాదు, బీసీలు మొత్తం అన్ని అణగారిన వర్గాలకు అతీతంగా ఎక్కడ ఏ సమస్య జరిగినా ఆంధ్ర మాల మహానాడు అక్కడ ఉండదని చెప్పి ఈ సభ పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. సోదరులారా, మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ నిధులు, ఎస్సీ ఎస్టీ నిధులు ఏమైతే ఉన్నాయో అన్ని మనకు చేరకుండా పోతున్నాయి. అలాగే అసలమైన పౌరంబోకులు, అలాగే సీలింగ్ భూములు, అలాగే మాది మాన్యం, మాల మాన్యం, అనేక భూములను అనేక అగ్రకుల నాయకుల చేతిలో ఉన్నది. ప్రతి మండలానికి కూడా ఆల్టిమేటం పంపించడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలోని, ప్రతి ఒక్క మండలంలోని దళితులకు చెందవలసిన భూములు ఏదైతే ఉన్నదో దళిత చెందాలని కోరుతున్నాము. అదేవిధంగా దళితుల్లోని ఆక్రమించుకున్నటువంటి భూములను, పట్టాలు ఇచ్చిన భూములను 1977 యాక్ట్ ప్రకారంగా తిరిగి ఆ భూములను వాళ్ళకి ఇవ్వాలని, అలాంటి అంశాలను 29 అంశాలను ఈ ఆంధ్ర మాల మహానాడు రేపు జరగబోయే కార్యక్రమంలోనే తెలియపరుస్తుంది. మీరందరూ కూడా సహకరించాలని, ఇది ఏ పార్టీకి అతీతంగా కాకుండానో అంబేద్కర్ ఆలోచన విధానంగా నడుస్తుందని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం. అంబేద్కర్.